హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను బ్రింజాల్ కర్రీ చేయబోతున్నాను అండ్ పెరుగు వేసి చేయడం మీకు ఎలానో తెలుసు. సో మా స్టైల్లో ఎలా ఉంటుందో చూడండి. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా లైట్గా వేగిపోతున్నాయి. దాంట్లో నేను వెల్లుల్లిపాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను, వాటిని కూడా వేస్తున్నాను. సో అవన్నీ ఫ్రై అవ్వాలి ఫస్ట్. దాంట్లో 2 లవంగాలు, కొంచెం చెక్క వేసుకున్నాను, అవి కూడా ఫ్రై అయిపోతున్నాయి. ఇవన్నీ బాగా వేగనివ్వాలి. మనం పెరుగుకి ఎప్పుడు వైట్ వంకాయలతో చేస్తున్నాను, వైలెట్ కలర్లో ఉంటాయి కదా, అవి కూడా బాగుంటాయి. సో ఇంకా నేను నెక్స్ట్ పసుపు వేసేసాను. పసుపు వేసుకుంటే కొంచెం కలర్ బాగుంటుంది. ఇంగువ కొంచెం వేసుకుంటున్నాను, డైజెషన్కి మంచిది కదా ఇంగువ. ఇదంతా ఫ్రై అయిపోతుంది. ఆయిల్ ఇలాగ పైకి వచ్చి బాగా ఫ్రై అయినట్లు అర్థం. ఇలా ఆయిల్ పైకి వస్తే ఆనియన్స్ ఇలా కనిపిస్తుంది కదా. సో దాంట్లో టమాటో పీసెస్ వేసుకున్నాను. మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను, ఒక 3 తీసుకున్నాను. అవి స్మాల్ పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. అవి కూడా ఫ్రై చేయాలి. మూత పెట్టేసేసి వాటిని బాయిల్ చేస్తున్నాను. అవి కూడా వేగుతున్నాయి. సో అవి వేగిన తర్వాత మనం బ్రింజాల్ పీసెస్ వేసుకోవాలి, వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. వాటిని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా టమాటో ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. సో నేను మళ్ళీ మూత పెట్టేసి దాన్ని ఉడికిస్తాను. దాని తర్వాత వంకాయ ముక్కలు వేసుకుంటాను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు వేగింది. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేసుకున్నాను. ఇవి కట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. సాల్ట్ వాటర్లో వేసుకుంటే కలర్ చేంజ్ అవ్వదు, మీకు ఆల్రెడీ తెలుసు కదా. కలర్ చేంజ్ అవ్వదు అండ్ టేస్ట్ కూడా వేరే టేస్ట్ వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. నేను వంకాయ పీసెస్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి మొత్తం కలిపి మూత పెట్టేశాను. ఒక 1 మినిట్ తర్వాత చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను. చిల్లీ పౌడర్ కూడా వేసుకొని తిప్పి మూత పెట్టి 1 మినిట్ చాలు. 1 మినిట్ తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఇవన్నీ పీసెస్ మొత్తం బాగా స్పైసీ అండ్ సాల్ట్ బాగా పట్టాలి. అది మొత్తం ఉడికిపోవాలి. పీస్ కూడా మెత్తగా ఉడికిపోవాలి. అలా చేసుకోవాలి ఫస్ట్. అలా ఉడకడానికి మినిమం 15 మినిట్స్ పడుతుంది కర్రీ. ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. అండ్ ఫ్రెష్ పెరుగు తీసుకోండి, పుల్లటి పెరుగు మాత్రం తీసుకోవద్దు. ఫ్రెష్ పెరుగు ఈ కర్రీలోకి బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు వేసుకునేటప్పుడు కట్టేసేయండి, ఏమంటాం, ఫ్లేమ్ని ఆఫ్ చేయండి. ఆఫ్ చేసేసి పెరుగు వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ అంతే ఉంచండి, మూత తీయకండి. సో ఆ పెరుగు అదంతా పీసెస్కి పట్టి చాలా చాలా బాగుంటుంది. ఇంకా మీరు కావాలంటే పౌడర్ వేసుకోవచ్చు, గరం మసాలా పౌడర్. సో చూసారు కదా, కర్రీ రెడీ అయిపోయింది, చాలా చాలా బాగుంది. ఇది రైస్లోకి బాగుంది, నేను చపాతీలో